హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యా కిచెన్. నేను మీ అనుష. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీని ఇలా కనుక చేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. వాటిని ఇలా పేస్ట్లా చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఒక టమాటోను కూడా కట్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక కడాయిని పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈ కోడిగుడ్లను ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగానే వాటికి కొంచెం ఘాట్లు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్ టు మీడియం మాత్రమే ఉంచేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఎగ్స్ మాడిపోతాయి. చూశారు కదా, ఇలా ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో పోపు దినుసులను వేసుకోవాలండి. మనం వేసుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే దీని పచ్చి వాసన పోతుందండి. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచేసి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3-4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకును వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 1 అర స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా ఆయిల్లో కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలండి. టమాటో పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడం కోసం 1 కప్పు జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను ఉంచేసి కూరలో నుండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఉంటుందండి. చూశారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేసి మరుగుతుంది కదా. ఇలాంటి టైంలోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మూతను ఉంచేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇక లాస్ట్లో గరం మసాలాని కొంచెం యాడ్ చేసుకొని దీనిపైన మూతను ఉంచేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా 1 అర స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను ఉంచేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీని మేము చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.